మనం ఏదైనా మార్కెట్ గురించి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు సపోజ్ ఒక బుక్ అనేది ఓపెన్ చేస్తే చూడండి మనకి 16 చాప్టర్స్ ఉన్నాయి. దీంట్లో ఇచ్చిమోకి క్లౌడ్, పాయింట్ అండ్ ఫిగర్, జపనీస్ క్యాండిల్ స్టిక్, చార్ట్ ప్యాటర్న్స్, ఎన్వలప్ మెథడ్స్, మూవింగ్ యావరేజెస్, ఫిబొనాకీ నంబర్స్, డైవర్జెన్స్ అనాలిసిస్, విండో ఆస్కిలేటర్స్, బార్ చార్ట్స్, వాల్యూమ్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ట్రెండ్ అనాలిసిస్, ఫేజ్ అనాలిసిస్, మార్కెట్ డైనమిక్స్, చార్టింగ్ అండ్ డౌ థియరీ, ఎన్ నంబర్ ఆఫ్ థియరీ ఫ్రెండ్స్. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. సో ప్రశ్న ఏంటంటే మనకి ఏది బెటర్ రిజల్ట్ అనేది ఇస్తుంది, ఏది నేర్చుకోవాలి, మనం ఇందులో ఎన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. సో అల్టిమేట్ గోల్ ఏంటంటే మనం ఇక్కడ మార్కెట్ నుంచి ఎంతో కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేయాలని చెప్పేసి మన అల్టిమేట్ గోల్ ఉంటుంది. దాంట్లో సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ముందుకు వెళ్ళాలి. అయితే మాస్టర్ ఇన్ వన్, ఎప్పుడైనా మన ఫోకస్ అనేది సెంట్రల్ ఫోకస్ మొత్తం కూడా ఒకే దాని మీద కేంద్రీకృతం చేయటం వల్ల ఏంటంటే మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం అథ్లెట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అథ్లెట్స్ అన్ని ఆటలు తెలుసు వాళ్ళకి, బట్ ఒక దాని మీద ఏంటంటే స్ట్రాంగ్గా ఫోకస్ అనేది స్టార్ట్ చేస్తారు, చేసి దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, ఎండ అనక వాన అనక చలి అనక దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని అదేవిధంగా ఫోకస్ అనేది చేసి కష్టాలున్నా నష్టాలున్నా దాంతోనే పోరాడి చివరికి ఏంటంటే సక్సెస్ వైపు అడుగులేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ మాస్టర్ ఇన్ వన్. ఒక్క దాంట్లో మనం మాస్టర్ అయ్యామంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం భూతద్దం అందరికీ తెలుసు. మనం ఏం చేసేవాళ్ళం చిన్నప్పుడు, ఆ లెన్స్ అనేది పెట్టి కింద ఏదన్నా పెడితే కాటన్ కానీ ఏదన్నా అది కాలిపోయేది. అంటే ఏదైతే ఎండ ఉందో ఆ ఎండ మొత్తం కూడా లైట్ అనేది దీని ద్వారా ప్రసరించి మొత్తం కూడా ఒక పాయింట్ దగ్గర కేంద్రీకృతం అవుతుంది. దాన్ని మనం ఫోకల్ పాయింట్ అంట ఫిజిక్స్ లాంగ్వేజ్లో. సో ఈ విధంగా కేంద్రీకృతం చేయటం వల్ల మనం ఏంటంటే సక్సెస్ వైపు త్వరగా చేరుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనం డైలీ రొటీన్గా ఏం చేస్తామంటే ఫస్ట్ గ్లోబల్ కీస్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ పెరగవచ్చు, పడిపోవచ్చు. ఆ పడిపోయింది స్టేబుల్ అవుతుందా అంటే అక్కడే ఉంటుందా, మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఇంపాక్ట్ చేస్తుంటాయి గ్లోబల్ కీస్. వాటి గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ ఓన్లీ 4 ఇండికేటర్స్ మాత్రమే మనం ఫోకస్ చేస్తాం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 4 మ్యాక్స్. అది దాంట్లో ఒక 3 మనకి వర్కౌట్ అవుతాయి అనమాట. అంటే 3 ఇండికేటర్స్ అనేది మనకి అబ్జర్వ్ చేయటం వల్ల డైలీ అదే పనిగా ఏంటంటే వాటిని మనం చూడటం, వాటిని మనం అనలైజ్ చేయటం వల్ల మనకేంటంటే రైట్ ఎంట్రీ అనేది దొరికే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మెయిన్గా ట్రేడింగ్ ఏంటంటే ఓన్లీ ఒక సబ్జెక్టు, స్కిల్, నాలెడ్జ్ కాకుండా దాని వెనుక ఏంటంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మనం ఎలిమినేట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి మనిషికి కూడా ఉండేది 24 అవర్సే. కొంతమంది సక్సెస్లో ఉంటారు, కొంతమంది ఫెయిల్యూర్గా ఉంటారు. కారణం ఏంటంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏంటి, మనం ఎలా భయపడుతున్నాం, ఎలా హ్యాపీగా ఉన్నాం, ఒక ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సైకలాజికల్ ఫ్యాక్టర్స్. వీటిని కూడా ఏంటంటే మనలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని సరెండర్ చేసుకొని, అంటే మనం ఈ తప్పు చేస్తున్నాం అని తెలుసుకున్నప్పుడు వాటిని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఎప్పుడైనా సరే ఈ సైకాలజీ అనేది మనం నేర్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు బై డూయింగ్ ఏంటంటే స్మాల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి దాని ద్వారా. తర్వాత ట్రేడింగ్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్. ఇవి కూడా చాలామంది ఏంటంటే చాలా సింపుల్గా తీసుకుంటారు. బట్ చూడండి, హెవీ క్వాంటిటీ ఇప్పుడు మనం చేస్తుంటే లిక్విడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, మ్యాక్స్ ఒక 1200 క్వాంటిటీ మనం ఎస్పెషల్ ఆప్షన్స్లో బై చేయాలనుకున్నాం అనుకుంటే అది ఫ్రీజ్ అయిపోవటం, లేకపోతే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వకపోవటం, లేదంటే స్లిప్పేజెస్ ప్రాబ్లమ్స్. సో వీటి గురించి కూడా ఏంటంటే మనం డిస్కస్ చేసుకోవటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత నేను ఫోకస్ చేసేది, మనం డిస్కస్ చేసుకోవాల్సింది టాప్ ప్రయారిటీ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ. దాని తర్వాత మనకి నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి నిఫ్టీ ఫ్రెండ్స్. అగైన్ ఏంటంటే ఇది సెకండ్ ప్రయారిటీ మాత్రమే. బట్ టోటల్ ఫోకస్ 100 ఫోకస్ అనేది 100% ఫోకస్ బ్యాంక్ నిఫ్టీ మీద మనం చేయటం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం ఆప్షన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. దాని తర్వాత బయింగ్ చేయాలా, సెల్లింగ్ చేయాలా, ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ ఫ్రెండ్స్. ఓకే, బట్ ఏంటంటే 90% వరకు మనకి ఆప్షన్స్తో ముడిపడి ఉంటుంది బయింగ్. దాని తర్వాత సెల్లింగ్, బయింగ్ ఎప్పుడు చేయాలి, సెల్లింగ్ ఎప్పుడు చేయాలి, ఇదంతా కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ ప్రాక్టీస్, నెట్ ప్రాక్టీస్ లాగా. దాని తర్వాత అడ్జస్ట్మెంట్స్, ఆప్షన్స్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అడ్జస్ట్మెంట్స్. ఇవన్నీ కూడా మనం ఈ సెషన్స్లో తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఎక్కడ స్టార్ట్ చేస్తాం, ఎలా స్టార్ట్ చేస్తామంటే ఈ వీడియోస్ అన్ని కూడా డైలీ ఓకే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మాత్రమే మనం రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీక్లీ మినిమం 4 వీడియోస్ అనేది ఉంటాయి. దాదాపుగా 5 వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా ఒక రోజు మిస్ అయినప్పటికి కూడా 4 వీడియోస్ ఎవ్రీడే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ వీడియోస్ అనేది మీరు వాచ్ చేసిన తర్వాత మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఆబ్వియస్గా ప్రాక్టికల్ గాను నెక్స్ట్ థియరిటికల్ గాను ఆ రెండింటికి కూడా డిస్కస్ చేసుకుంటాం. మనం వీక్లీ ఏంటంటే సాటర్డే లేదా సండే అనేది ప్లాన్ చేసుకొని మనం ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ కోర్సు మొత్తం కూడా డ్యూరేషన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 2 months ఉంటుంది. ఓకే, ఇంకా ఎటువంటి సందేహాలున్నా ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ కావాలన్నా బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఏంటంటే మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే, పాజిటివ్గా వెళదాం. మన ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ. మనకి ఇక్కడ నేర్చుకోవాలి అని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దాని గురించి ఇక్కడ ఈ సబ్జెక్ట్ అనేది మనం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే డ్యూరేషన్ అనేది ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా మనం 1 hour అనుకుంటాం, ఒక్కొక్కసారి ½ hour కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ స్పీక్ అనమాట. ఓకే, అప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తాయి. ఇక్కడ 1 way ట్రాఫిక్ ఏముండదు ఫ్రెండ్స్. మీరు అందరూ ఏంటంటే నేర్చుకునే వాళ్ళు ఉంటారు. సో ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు డెఫినెట్గా అడగొచ్చు. సో దట్ ఏంటంటే మనం వాటిని రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఇంకా పర్టికులర్గా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు ఈ sigmastocks@gmail.com కి పంపించవచ్చు పర్టికులర్గా. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఈవెన్ వాయిస్ మెసేజ్ పంపించవచ్చు. మనకు అది స్టోరేజ్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే లేటర్ అయినా మనం ఆన్సర్ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది. దయచేసి దీన్ని అండర్స్టాండ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఏంటంటే క్యాపిటల్ ఎంత కావాలి, ఇట్స్ నాట్ అబౌట్ క్యాపిటల్. ఓకే, ఆప్షన్స్ చేయడానికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఏంటంటే ముందు సబ్జెక్ట్. యాక్చువల్గా ఆప్షన్స్లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఓకే, నెక్స్ట్ మనకి ఈవెన్ క్యాండిల్ స్టిక్స్ ఏంటి, సపోర్ట్ ఏంటి, ఓవరాల్ మార్కెట్ కాంటెక్స్ట్ ఏం చెప్తుంది, గ్లోబల్గా మనం పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, ఇవన్నీ కూడా కొంచెం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకి గ్రీక్స్ ఉంటాయి, డెల్టా గామా తీటా వేగా అండ్ టైం డికే అనేది మెయిన్ ఇంపార్టెంట్. వీటన్నిటి గురించి కూడా ఏంటంటే మనం ఎవ్రీడే కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాం. సో మీ అందరికి కూడా యాక్సెస్ ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.